హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ రోటీల్లో కానీ అలాగే వెరైటీ ఫ్లేవర్డ్ రైసెస్లో కానీ సూపర్ ఉంటుందండి. అస్సలు చెప్పడానికి ఉండదు ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది. అదే కాజు పన్నీర్ కర్రీ. ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అసలు అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో 1 కప్పు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత అందులోనే సన్నగా చీలికలుగానే కట్ చేసుకున్న 1/2 కప్పు టొమాటోలు కూడా వేసి వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో 1 ఇంచి అల్లం ముక్కని సన్నగా తరిగి అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో ఇంకా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటితో పాటుగా 7 నుంచి 8 వరకు జీడిపప్పులు. ఇవి గుండు జీడిపప్పు అండి, నేను ఒలవలేదు మధ్యలోకి. మీరు ఒలిసిన వేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. వీటన్నింటినీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు ఆగాక చూస్తే ఇలా మెత్తగా అయిపోయి చక్కగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద ఉంచి 20 గ్రాములు అంటే 2-3 స్పూన్ల వెన్న వేసుకోవాలి. దాంతోపాటుగా 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని వెన్న అంతా బాగా కరిగే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ వెన్నంతా కరిగిపోయాక ఇందులో 200 గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వేసుకున్న పన్నీర్ని 2 వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటే తొందరగా వేగుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ వేగిపోయింది కదా, వీటిని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఒక 20 వరకు జీడిపప్పులు వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసేసి పక్కన పెడదాం. ఇప్పుడు అదే ఆయిల్లో 2-3 బిర్యానీ ఆకుల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందాక మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఈ బట్టర్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా అడుగునే ఉన్న మసాలా ఉంటుంది కదా, కొంచెం వాటర్ పోసి దాన్ని తొలిపోసి ఆ మసాలాను కూడా వేసేసుకోవాలి. అంటే వేస్ట్ చేయటం ఎందుకు అని. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్ల కారం వేయాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి, కొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. దానికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి పైన ఆయిల్ ఇలా తేలే వరకు ఉడికించుకోవాలి. నాకైతే 5 నిమిషాలు పట్టింది. ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవి ముందే వేయించేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఇది కూర ఉడకడానికి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పులు వేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వీటిని బాగా కలపాలి. ముక్కలంతా మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కసూరి మేతి అంటే 2 స్పూన్ల వరకు వేసుకోండి. కసూరి మేతి ఎప్పుడూ కూడా ఇలా 2 అరచేతుల మధ్యలోకి తీసుకొని ఇలా నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కూరకి. దాంతోపాటుగా 1 స్పూన్ గరం మసాలా. మీరు మసాలా ఎక్కువ ఇష్టపడితే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. వాటితో పాటు మెయిన్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అండి. నేను ఇంట్లోనే ఇది ఫ్రెష్ మేగడ అన్నమాట. ఇంట్లో మనకి పాల మీద వస్తుంది కదా మేగడ, ఆ మేగడ మీకు బయట దొరికే మేగడైనా వేసుకోవచ్చు క్రీము.
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మీకు ఇలా చూసారా ఆయిల్ బట్టర్ అంతా ఇలా పైకి తేలే వరకు కూరని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అంతేనండి, ఇంకా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా రోటీలతో కానీ లేకపోతే ఏదైనా మంచి ఫ్లేవర్డ్ రైస్తో కానీ సర్వ్ చేసామంటే సూపర్ అంటూ మొత్తం గిన్నెంతా ఖాళీ చేసేస్తారు. మరి ఎంతో సింపుల్ కదా కాజు పన్నీర్ తయారు చేయటం. మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటల కోసం సచి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సచి రుచి.